హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే షన్ను. సో నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఒక స్మాల్ ఇంట్రో అండి. సో నా పేరు లావణ్య, నేను బహ్రెయిన్లో ఉంటాను. సో రీసెంట్గా నేను ఇండియాకి వచ్చానమాట. సో ఇండియాకి వచ్చి ఇండియా సిరీస్ అని చెప్పి బోర్డ్ అని మంచి వీడియోస్ చేశాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఈ వీడియోకి వచ్చేటప్పటికి ఈ వీడియోలో మీరు మా ఫస్ట్ కజిన్ అంటే మా పెద్దన వాళ్ళ ఫస్ట్ కూతురు గునాకతో షన్ను స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ చూస్తారు. అండ్ అలాగే షన్ను బెస్ట్ ఫ్రెండ్ ఉందన్నమాట చిన్ను అని చెప్పి, సో తన మూమెంట్స్ కూడా చూస్తారు. అండ్ ఇదే వీడియోలో లాస్ట్లోనే నేను ధర్మవరంలో బెస్ట్ కూలర్ రిపేర్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అంటే ఏసీ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ రిపేర్ చేసే బెస్ట్ సర్వీస్ వాళ్ళ నంబర్ డీటెయిల్స్ కూడా ఇస్తానన్నమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లాస్ట్ బిట్ చూస్తేనే మీకే అర్థమైపోయింది కదా. సో షన్ను అసలు ఇండియాకి వచ్చిన తర్వాత కొత్త పాత అని అస్సలు లేదు, అందరితో బాగా కలిసిపోయింది. 1 ఇయర్ గ్యాప్ వచ్చినా కానీ సో వీఆర్ సో హ్యాపీ ఫర్ షన్ను. పట్టుకో జై పెద్దమ్మ. అను నువ్వు అను ఇప్పుడు వీడియో బాగుందా? ఇప్పుడు యాంగిల్ బాగుంది. ఏమనదు ఏమనదు, కోడి మంచిది. సో దిస్ ఈజ్ యోషిక, మా సెకండ్ కజిన్ అనమాట, కీర్తి వాళ్ళ పాప. సో గునాకు వాళ్ళ పాపని చూపిస్తాను. ఇదిగో బిజీగా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ చేతు బంగారం, చిట్టు బంగారం. పప్పు పిన్న ఏమి ఇక్కడికి వచ్చింది? ఎవరు రెడీ చేయించింది? అమ్మ నీ చెల్లి పిలుచుకోరాలేదా? నువ్వే కదా ఎత్తుకున్నావు భోగి పళ్ళు పోసేటప్పుడు. మీ చెల్లిని తీసుకుని నువ్వు చన్నుని తీసుకుంటా, నేను మీ చెల్లిని తీసుకుంటా. చెన్ను కొట్టదు, ఇది చూడు ఎంత బాగా ఆడుకుంటుందో. పండగ ఇట్లెత్తుకొచ్చేసాం. అయ్యో అదే చేత కట్టుకుంటుంది. స్లో స్లో ముగ్గురం నలుగురం రౌండ్ రౌండ్ తిరుగుదామా. చిన్ను బెస్ట్ ఫ్రెండ్ అన్నాను కదా, సో తనే చిన్ను అనమాట. సో చిన్ను అంటే ఎవరో కాదు, మా మమ్మీ వాళ్ళ లాస్ట్ బ్రదర్ కూతురు.
సో మా ఇంటికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఇట్లా చిన్న చెట్లన్నీ పెట్టేశామన్నమాట. సో దీనికి వీళ్ళున్నప్పుడు పిల్లలు కానీ లేకపోతే మేమైనా కానీ ఎవ్రీడే నీళ్ళు పోస్తామన్నమాట. సో బాగా అంటే బయట ఓపెన్ కదా, సో మంచిగా డస్ట్ అంతా పడుతుంది అన్నమాట చెట్ల ఆకుల మీద అంతా. సో వన్స్ ఆకులన్నీ పోయినాక వన్స్ వాటర్ స్ప్రే చేస్తాం కదా, సో ఆ చెట్ల నుంచి వచ్చే స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. నాకైతే ఆ స్మెల్ చాలా ఇష్టం. సో ధర్మవరంలోనే ఒక అంకుల్ ఉన్నారనమాట, సో రీసెంట్గానే పరిచయం అయ్యారు. సో వాళ్ళు చాలా బాగా సర్వీస్ చేస్తారు. సో నేను ఇదివరకు ఒక 1 మంత్ బ్యాక్ ఏసీ రిపేర్ చేయించాను, రిపేర్ కాదు సర్వీస్ చేయించాను అనమాట. సో బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే ఎయిర్ కూలర్స్ కూడా రిపేర్ చేపిస్తున్నాను. సో ఎవరికైనా కావాలి అంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే మనకి నీట్గా చేసిస్తారనమాట. సో మీరే చూడొచ్చు రిజల్ట్ ఎలా ఉంది అనేది. ఓకేనా? సో నేను కూలర్స్ రిపేర్ చేయించాలి అని చెప్పి ఒక సర్వీస్ వాళ్ళని ఇంటికి పిలిపించాను అనమాట. సో వీళ్ళు నేను చూపిస్తున్నాను కదా, సో ఈ పెద్ద కూలర్ ఉంది కదా, సో దీన్ని క్లీన్ చేయడానికి సర్టెన్ అమౌంట్ తీసుకున్నారనమాట, విచ్ ఈస్ వెరీ రీజనబుల్. అండ్ వీళ్ళ వర్క్ కూడా చాలా బాగుంది, లైక్ వాళ్ళ దగ్గరే ఒక వాక్యూమ్ లాంటిది ఉందన్నమాట. సో దాంతో మొత్తం మనకి 4 సైడ్స్ మెష్ లాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసి చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారనమాట. వీళ్ళ దగ్గర ఏసీ అనే కాదనమాట, మన ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ లేకపోతే కూలర్స్ కానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళు నీట్గా క్లీన్ చేయడం కానీ సర్వీస్ చేయడం కానీ చాలా బాగుంటుంది. సో ఎవరైనా కావాలి అంటే మీరు తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి వీళ్ళ సర్వీస్ ట్రై చేసి చూడండి, మీకే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది.